మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో నార్సింగ్ మండలానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎంపీపీ చందం సబితా రవీందర్ జెడ్పీటీసీ భానాపురం కృష్ణారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రతి ఇంటికి ఏదో ఒక రకమైన సంక్షేమ పథకం అందించడం జరుగుతుందని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం పేదలకు ఒక వరం లాంటిదని అన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 7 రకాల పెన్షన్లు అందించడం జరుగుతుందని రైతుల కోసం రైతు బంధు రైతు బీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి రైతులను ఆదుకోవడం జరుగుతుందని అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులు పంటలు పండించుకునేందుకు వ్యవసాయ భూములకు నీరు అందించడంతో పాటు రైతులు పండించిన ప్రతి గింజను కూడా మద్దతు ధర తెలుపుతూ ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబితా రవీందర్ జెడ్పీటీసీ భానాపురం కృష్ణారెడ్డి స్థానిక సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లింగారెడ్డి ఎంపీటీసీలు సుజాత మల్లేశం గౌడ్ సత్యనారాయణ తహసీల్దార్ ప్రభుదాస్ టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు ప్రధాన కార్యదర్శి అంచనూరు రాజేష్ చేగుంట మండల మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు మల్లేశం గౌడ్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారిని ఇలాగే ఆశీర్వదించారు.